పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై గాంధీ భవన్ లో చర్చ నడుస్తోంది. తమ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయని వారు పైకి ధీమాగా చెప్తున్నా, లోపల మాత్రం అన్ని సీట్లు గెలుస్తామా అనే గుబులు వారిని వెంటాడుతోంది. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడమే ఇందుకు కారణమనే టాక్ గాంధీ భవన్ లో వినిపిస్తోంది. మరోవైపు కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయిందనే ప్రచారమూ జరుగుతోంది. అదే జరిగితే తమ అభ్యర్థుల విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుందనే టెన్షన్ కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేసిన అన్ని పార్టీలు తమకే అత్యధిక స్థానాలు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే పైకి ఇలా చెప్తున్నా, లోపల మాత్రం ఆందోళనగానే ఉన్నాయని టాక్. ఇప్పటికే ఎన్నికల సరళిపై కాంగ్రెస్ ముఖ్య నేతలు సమీక్ష చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 4-5% ఓట్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందని హస్తం పార్టీ భావిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాహుల్ గాంధీ ఇమేజ్ తమకు కలిసి వస్తోందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ముస్లింల సంఖ్య 2 లక్షలకు పైగా ఉందని, ఆ ఓట్లన్నీ తమ ఖాతాలోనే పడతాయని హస్తం పార్టీ గట్టిగా నమ్ముతోంది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పీసీసీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. మిగతా పార్లమెంటు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చినా ఫలితాన్ని అంచనా వేయలేకపోతున్నామని నేతలు చెప్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా లేదన్నది కాంగ్రెస్ వాదన. రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగినా గెలిచేంత పెరగలేదని, బీఆర్ఎస్ బలహీనపడడంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయిందంటున్నారు. ఈ రెండు పార్టీలు ఓట్లు చీల్చుకోవడం వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ రావడం పక్కా అని, అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ కే మెజారిటీ స్థానాలు అని రిపోర్టిస్తున్నాయని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన ఓటింగ్ శాతంతో పాటు షిఫ్ట్ అయిన బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి అనుకూలంగా మారిందని, దీనికి తోడు అయోధ్య అక్షింతలు తమకు నష్టం చేశాయని కాంగ్రెస్ పోస్ట్ మార్టంలో హస్తం నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిందని పోల్ మేనేజ్మెంట్ చేసినప్పటికీ బీజేపీ యువత, హిందూ ఓట్ బ్యాంకులో మెజారిటీ ఓటర్లు బీజేపీకి ఓట్లు వేశారని, అయితే బీఆర్ఎస్ ఓటు శాతం ఆధారంగా తమకు ఎన్ని స్థానాలు వస్తాయన్నది ఆధారపడి ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. పైకి మెజారిటీ సీట్లు తమవే అని చెప్తున్నా హస్తం నేతల్లో ఆందోళన మాత్రం గట్టిగానే కనిపిస్తోంది. మరి తెలంగాణ ఓటర్లు ఎటువైపో తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.